తెలుగులో తమన్నా నటించిన గత మూడు సినిమాలు ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. గతేడాది బాహుబలితో బ్లాక్ బస్టర్ కొట్టిన తమ్ము ఆ తర్వాత బెంగాల్ టైగర్తోనూ ఓ మోస్తరు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది ఊపిరితో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. దసరాకు వచ్చిన త్రిభాష చిత్రం అభినేత్రి కూడా పర్వాలేదనిపించింది. అయితే ఇటు అందంతో అటు గ్లామర్తో తమన్నా ఆకట్టుకుంటున్నప్పటికీ ఆమెకు తెలుగులో అవకాశాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం తమన్నా తెలుగులో బాహుబలి ది కంక్లూజన్ మినహా సినిమా ఏదీ చెయ్యట్లేదు. అందులో కూడా ఆమె పాత్ర చాలా చిన్నది. వరుసగా విజయాలందుకుంటున్న తమన్నాకు తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళంలో మాత్రం తమ్ము ఓపు మీదుంది. ఈ మధ్యే విజయ్ సేతుపతితో ధర్మదురై అనే సినిమా చేసింది. విశాల్ కు జోడీగా కత్తి సెండై అనే సినిమా పూర్తి చేసింది. సింబు సినిమాలోనూ నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు రావట్లేదు. నిజానికి తెలుగులో హీరోయిన్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద హీరోలకు కూడా హీరోయిన్ల సమస్య ఎదురవుతోంది. అలాంటప్పుడు తమన్నాను ఎందుకు కన్సిడర్ చేయట్లేదన్నది అర్థం కాని విషయం. సమాంత కాజల్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. మున్ముందు తమ్ము పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.